हाय फ्रेंड्स अंदर की नमस्कार सर विविध पोटी परीक्षल रायबोतुने का राबोये रोजुलो काबोये आफीसर्ल अंदर की मा प्लाटो याजमान्यं तरपुन अंदर की मरोकसारी नमस्कार सर ओकेसारी तेलंगाणा प्रभुत्वं 50,000 उद्योगालनु कूडा भर्ती चेयालनुकुंटुंदी त्वरलो भर्ती 6 नेलल्लो ई प्रासेस कंप्लीट कावाली ఏపీలో కూడా డిసెంబర్ ఆఖరికల్లా భారీ నోటిఫికేషన్ రాబోతున్నాయి. తెలంగాణలో టెట్టు పెట్టాలా వద్దా డైరెక్ట్ డిఎస్కే వెళ్దామనే లక్ష్యంతో ఉన్నారు. కాబట్టి ఈ అవకాశాన్ని వినియోగించుకోండి సార్. ఇంత మంచి అవకాశం మళ్ళీ ఎప్పుడు రా సార్. కాబట్టి జాగ్రత్తగా మీరు చదవండి సార్. పోయిన తెలంగాణలో నువ్వు ఏ ఎగ్జామ్లు తీసినా కూడా 50 నుండి 60 బిట్లు ఉంటాయి సార్ కరెంట్ అఫైర్స్. సేమ్ ఏపీలో కూడా అదే సార్. ఇక్కడ ఇక్కడ ఏంటంటే సార్ అంటే ప్రత్యేకంగా ఈ పోటీ పరీక్షలో సార్ కరెంట్ అఫైర్స్ లేని పేపర్ ఏ పేపర్ కూడా ఉండదు సార్. ప్రతి పేపర్ కూడా కరెంట్ అఫైర్స్ ముడిపడి ఉంటుంది సార్. మా ప్లాటో వచ్చేసి కూడా సార్ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ అందరూ కూడా చేరవండి. ఈరోజు కొంచెం లేట్ అయింది, ఏమీ అనుకోవద్దు సార్. ఓకే సార్, ఒక 2020 సంవత్సరము డిసెంబర్ ఇక్కడ 18th నాడు యుఎన్ఓ నుండి పర్యావరణం రంగంలో యంగ్ ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డు గ్రహీత విద్యుత్ మోహన్ భారతదేశం సార్. ఒక పర్యావరణ పరిరక్షణ కోసం విపరీతంగా కృషి చేస్తున్న యువకుడు సార్. ఈ ప్రపంచంలో ప్రధానమైన సమస్యలు 3 సమస్యలు, ఒకటి కాలుష్యం, ఇంకోటి పేదరికం, మరొకటి ఉగ్రవాదం సార్. ఈ ఉగ్రవాదము పేదరికం కంటే కూడా అత్యంత భయంకరమైన సమస్య కాలుష్యం సార్. అమెరికా లాంటి ఒక అగ్రదేశాలు అభివృద్ధి చెందిన దేశాల్లో కొన్ని కంపెనీలు పెట్టడం వల్ల ఈ కంపెనీల నుండి విపరీతమైన పొల్యూషన్ వెలువడుతుంది. స్ట్రాటో ఆవరణల యొక్క ఓజోన్ లేయర్ ఇది బిగ్గువలిగా మారిపోతుంది. రోజు రోజుకు ఓజోన్ లేయర్ బిగువలుగా మారిపోవడంతో అత్యధికమైన టెంపరేచర్ కూడా విడుదలవుతుంది. దగ్గరలో ఉన్న యొక్క హిమాల నదులు కూడా పూర్తిగా జలమయంగా మారిపోతున్న యొక్క సంఘటన సార్ వచ్చేసి ఇక్కడ. రేపు కాలుష్యం అనేది ఇదే విధంగా కంటిన్యూ అవుతే రేపు 2050 లేదా రేపు 2060 నాటికి సముద్రాల్లో ఉన్న యొక్క దీవుళ్ళు పూర్తిగా ముంపుకు గురయ్యే అవకాశం ఉంది. అందుకే కాలుష్యాన్ని నివారించాలి, ఒక పర్యావరణ రంగాన్ని పరిరక్షించాలనే యొక్క లక్ష్యంతో ఇలా ప్రపంచ దేశాలు కూడా ముందుకు పోతున్న యొక్క ప్రధానమైన యొక్క ఎజెండా సార్ వచ్చేసి ఇక్కడ. మీరు ఏ టైపులో బిట్టడిన కూడా క్యాచ్ చేస్తారు. ఈరోజు మన యొక్క ప్రవాస భారతీయ యువతిని సార్ ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యదర్శికి ప్రత్యేక పర్యావరణ విభాగం అడ్వైజర్గా అర్చన సొరాంగే మన భారతీయురాలే పనిచేస్తుంది. ఒక పర్యావరణ రంగంలో నోబెల్ బహుమతిగా పరిగణించే అవార్డు టేలర్ బహుమతి గ్రహీత పవన్ సుఖదేవ్ కూడా మన భారతీయుడే సార్. ఇలా ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ ఉద్యమం కోసం పర్యావరణ పరిరక్షణ కోసం ఉద్యమిస్తున్న యువతి ఆమె వచ్చేసి కూడా సార్ గ్రేటన్ తంబోర్గు స్వీడన్ కంట్రీకి చెందిన యొక్క వ్యక్తి సార్. ఆమె రేపు పోటీ పరీక్షలు అడుగుతాడు సార్. 2020 సంవత్సరానికి యంగ్ ఎర్త్ ఛాంపియన్షిప్ అవార్డు గ్రహీత ఎవరు? ఈయన ఏ రంగానికి సంబంధించిన వ్యక్తి? ఈ మధ్యనే వార్తలకు వస్తున్న విద్యుత్ మోహన్ ఏ రంగానికి సంబంధించిన వారు? ఇలా రేపు అడిగే అవకాశం ఉంటుంది సార్. అదేవిధంగా సార్ ప్రధానంగా ఒక 2020 సంవత్సరము జనవరి 21 నాడు సుఖ్బీర్ సింగ్
సందు పదవీకాలం పూర్తి కానున్న సందర్భంగా ఈయన పదవీకాలాన్ని ఆరు నెలలకు పొడిగించారు సార్ కేంద్ర ప్రభుత్వం రెండు వేల ఇరవై ఒకటి జూలై 21 వరకు నేషన్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియాకు చైర్మన్ గా 2021 జూలై 21 వరకు ఇతనే చైర్మన్ ఉంటాడు సార్ ఒక 1988 ఉత్తరాఖండ్ ఐఏఎస్ బ్యాచ్ సార్ ఇతంది ఐఏఎస్ బ్యాచ్ కు చెందినవారు సార్ ఒక 1988 లో నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాను స్థాపించారు సార్ ప్రధాన కార్యాలయం ఢిల్లీలో ఉన్న సార్ రేపు కరెంట్ అఫైర్స్ పరంగా ప్రముఖుల నియామకాల్లో పోటీ పరీక్షలో ఎలా ఆడుతాడు సార్ అంటే నేషనల్ హైవే అథారిటీస్ ఆఫ్ ఇండియాకు చైర్మన్ ఎవరు పనిచేస్తున్నారు ఈ మధ్య కాలంలో ఎవరి పదవీకాలాన్ని ఆరు నెలలకు పొడిగించారు ఈ మధ్యన వార్తలకు వస్తున్న సుఖ్బీర్ సింగ్ సంధు ఏ సంస్థకైనా చైర్మన్గా పనిచేస్తున్నారు ఈ టైపులో అడిగే అవకాశం ఉంటుంది సార్ రేపు 2022 నాటికి దేశంలో సార్ ఒక భారత్మాల కార్యక్రమం ద్వారా భారత్మాల కార్యక్రమం ద్వారా 87,000 కిలోమీటర్ల వరకు రోడ్డు రవాణా పూర్తి కావాలి సార్ వచ్చేసి ఇక్కడ ప్రధానంగా సార్ ఒక 2020 సంవత్సరము డిసెంబర్ 17-18 తేదీల్లో ఇండియా ఇండోనేషియా కార్పెట్ 35వ నావిక విన్యాసాలను నిర్వహించారు సార్ ఈ విన్యాసాల్లో పాల్గొన్న యుద్ధ నౌక ఐఎన్ఎస్ కులేష్ ఐఎన్ఎస్ కరువతి ఇవి సార్ మన ముఖ్యంగా 2002లో ఇరు దేశాల మధ్య నావీ విన్యాసాలు ప్రారంభించారు సార్ ఈ మధ్య ఇండియా శ్రీలంక కలిసి నిర్వహించిన నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ సెలెనెక్స్ ఇండియా సింగపూర్ కలిసి నిర్వహించిన నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ సింబెక్స్ ఇండియా జపాన్ కలిసి నిర్వహించిన నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ జిమ్మిక్స్ ఇండియా అమెరికా ఆస్ట్రేలియా జపాన్ ఉమ్మడిగా నిర్వహించిన యొక్క నావీ విన్యాసాల పేరు ఆపరేషన్ మలబార్ వివిధ దేశాల మధ్య వివిధ పేరుతో నావీ విన్యాసాలు నిర్వహించుకుంటున్నాం
ఇండియా బంగ్లాదేశ్ బొంగో సాగర్ ఒక ఇండియా అంటే ఇండోనేషియా ఆపరేషన్ కర్పేట్ అనే పేరుతో విన్యాసాలు నిర్వహించే సముద్ర మైత్రి సముద్ర జలాల్లో అక్రమ రవాణా అరికట్టడం ఇరు దేశాల మధ్య నావికుల మధ్య నావీ అధికారుల మధ్య పలు అంశాల యొక్క బలోపేతం స్నేహ సంబంధాలు మెరుగుపరచుకోవడం పలు అంశాలపైన ఈ విన్యాసాలు నిర్వహిస్తుంటారు సార్ ఈ రోజు నిన్న ఈ రోజు కంప్లీట్ కావడం జరిగింది సార్ 35వ ఎడిషన్ సార్ వచ్చేసింది ఒక్కోసారి ఎన్నో ఎడిషన్ అడగొచ్చు ఇందులో పాల్గొన్న ఇండియా యుద్ధ నౌకలు అడగొచ్చు ఇందులో ఏ రెండు దేశాల మధ్య 35వ నావీ ఆపరేషన్ కార్పెట్ మైత్రి పేరుతో ఈ విన్యాసాలు నిర్వహించారని చెప్పి అడగొచ్చు ఏ టైపులో అడిగినా కూడా బిట్టు మనం ఈజీగా క్యాజువల్ సార్ పోటీ పరీక్షలు వచ్చేసి టోటల్ మీకు ఎనఫ్ సార్ ఇక నుంచి కరెంట్ బేస్ టోటల్ మీరు బయట నుంచి ఏమీ చదవని అవసరం లేదు సార్ వచ్చేసి అదేవిధంగా సార్ జో బిడెన్ క్యాబినెట్ లో ఇంటీరియర్ డిపార్ట్మెంట్ లో ప్రత్యేక అధికారినిగా డెబ్ హాలాండ్ నియమితులైన సార్ ఇక్కడ నియామకం ఒక జో బిడెన్ క్యాబినెట్ లో నియమిపండి ఇంటీరియర్ డిపార్ట్మెంట్ కు ప్రత్యేక అధికారినిగా నియమితులైన తొలి ఆదివాసి సార్ ఇక్కడ ప్యూబే తెగకు చెందిన సార్ అమెరికాలో మెక్సికో రాష్ట్రం సార్ ఈ మీద వచ్చేసి ఈ మధ్య విచిత్రంగా చూస్తున్నాం జో బిడెన్ క్యాబినెట్ త్వరలో స్టార్ట్ కాబోతుంది ఈయన మంత్రివర్గంలో ఒక స్వలింగ సంపర్కుడు ఈయన మంత్రివర్గంలో చాలామంది భారతీయులకు అవకాశం వచ్చింది ఈయన మంత్రివర్గంలో ఒక ఇంటీరియర్ డిపార్ట్మెంట్ యొక్క విభాగానికి అధికారిగా ఒక ఆదివాసీ తెగ నుండి ఆ ఆదివాసీ తెగ జనాభా 70,000 మంది పైగా ఉంటారు అమెరికాలో ఆ తెగకు ప్రాతినిధ్యం వహిస్తున్న వ్యక్తిమే డెబ్ హాలాండ్ ఇంటీరియర్ డిపార్ట్మెంట్కి ఒక ప్రత్యేక అధికారినిగా ఈరోజు ఆమె నియమించడం జరిగింది సార్ ఇక్కడ జో బిడెన్ వచ్చేసి ఇక్కడ సార్ 2,000 కిలోమీటర్ల వరకు మయన్మారు సరిహద్దుల్లో చైనా ముల్ల కంచెతో ప్రహరీ గోడ నిర్మిస్తున్న సార్ ఇక్కడ మరి ముఖ్యంగా సార్ వచ్చేసి ఆల్రెడీ 21,000 కిలోమీటర్ల వరకు కూడా ఈ ప్రపంచంలో అది పొడవైన ప్రహరీ గోడ అంటే చైనా ప్రహరీ గోడ 21,000 కిలోమీటర్ సార్ ఒక 1961 యొక్క నిబంధనలు ఉల్లంఘిస్తూ ఇక్కడ చైనా ఈ మయన్మార్ సరిహద్దుల్లో వలసదారులు రాకుండా ఇలా చైనా 2,000 కిలోమీటర్ల వరకు కూడా ముళ్ళ కంచెతో గోడ నిర్మిస్తుంది యాక్చువల్గా 1961 యొక్క అంటే ఇరు దేశాల మధ్య సరిహద్దు ఒప్పందమే సార్ అంటే ఇరు దేశాల మధ్య ఒకవేళ ప్రహరీ గోడ నిర్మించాలంటే 10 ఫీట్లు సరిహద్దుకు 10 ఫీట్లు అంటే జరిగి వీళ్ళు ప్రహరీ గోడ నిర్మించాలి
ఆ ఒప్పందాన్ని ఇలా చైనా ఉల్లంఘిస్తూ ఇలా ప్రహరీ గోడ నిర్మిస్తున్న సంఘటన ఈ మధ్యనే 92 కిలోమీటర్ల వరకు 18 అడుగుల ఎత్తులో మెక్సికో సరిహద్దులో అమెరికా గతంలో ట్రంప్ ఆ సరిహద్దు గోడ నిర్మాణ శంకుస్థాపన చేశాడు ఈ అంటే ఇప్పుడు 1961 యొక్క సరిహద్దు యొక్క విధానాల్ని ఉల్లంఘిస్తూ ఫ్యూచర్లుగా మయన్మార్ అనేది కనిపించదేమో ఇలా అమెరికా అంటుంది మయన్మార్ కంట్రీని కనిపించకూడదు చేద్దామని చెప్పి అలా చైనా పావులు కలుపుతుంది చైనా దురాక్రమణ విధానంతో ముందుకు పోతుంది ఒకవైపు తైవాను ఒకవైపు టిబెట్ ఒకవైపు హాంకాంగ్ ఒకవైపు ఇండియా మరొక వైపు ఇక్కడ వచ్చేసి భూటాను ఇంకో వైపు మయన్మార్ ఇక్కడ ఒకవైపు నేపాల్ ఇక్కడ చైనా ఏంది విధానాలు చైనా ఇంకెప్పుడు ఎలా మారిపోతుంది ఎలా మారుతుంది చైనా ఇంకా కూడా బుద్ధి రాకుండా ఎలా అని చెప్పి అలా అమెరికా కాంగ్రెస్ ఇలా ఖండిస్తున్న సంఘటన మరి ఎందుకు చైనా విధంగా పనిచేస్తుందో అర్థం కాని పర్సిస్ సార్ భారత్తో సంబంధాలు మెరుగుపరుచుకుంటున్నా భారత్ చుట్టుపక్కల ఉన్న దేశాలని ఏదో విధంగా భారత్కు దూరం చేయడం ఏదో విధంగా భారత్తో ఇవంటే గొడవలు సృష్టించడానికే చైనా ఈ ప్రయత్నాలు చేస్తున్న సంఘటన సార్ రేపు పోటీ పరీక్షలు అడగబోతున్న బిడ్డ మేడమ్స్ ఎన్ని అంటే మయన్మార్ సరిహద్దుల్లో 8000 కిలోమీటర్ల వరకు చైనా ముల్లకంచెతో సరిహద్దు గోడ నిర్మిస్తుంది ఏ రెండు దేశాల మధ్య ముల్లకంచెతో సరిహద్దు గోడ నిర్మిస్తున్నారు ఈ టైపులు రేపు కరెంటు జాగ్రత్తపరంగా పోటీ పరీక్షలు అడిగే అవకాశం ఉంటుంది సార్ అదే విధంగా సార్ వచ్చేసి ఒక 2010 నుండి యునెస్కో సంస్థ అరబికును వరల్డ్ అరబిక్ భాషా రోజుగా గుర్తించేశారు 1973 లో డిసెంబర్ 18th నాడు యుఎన్ఓలో అరబికును ప్రత్యేక భాషగా గుర్తించారు సార్